ఇది రామోజీరావు కబ్జా కథ. పేదలకు సంబంధించినటువంటి ఇంటి స్థలాలను అప్పనంగా రామోజీరావు 15 ఏళ్లుగా ఏ విధంగా అనుభవిస్తున్నాడో చెప్పేటువంటి కథ. ఆయన బాధితులను ఒకసారి చూద్దాము. ఇక్కడ నిలబడ్డంటే వీళ్ళందరూ కూడా రామోజీరావు బాధితులు. 15 ఏళ్లుగా తమ భూమి కోసము పత్రాలు పట్టుకొని అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పేదవాళ్ళు. ఒక పూట కూలి చేస్తే కానీ రెక్కాడని డొక్కాడనేటువంటి ఇటువంటి కూలీల భూములను రామోజీరావు 15 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాడు. ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి 60 గజాల చొప్పున ఇచ్చినటువంటి ఈ భూమిని రామోజీరావు అప్పనంగా తన ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, మొత్తం 700 మందికి పైగా ఉన్నటువంటి లబ్ధిదారుల భూమిని రామోజీరావు ఆక్రమించాడు. ఆ ఆక్రందన ఏంటిదో, వీళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎప్పుడు ఏ విధంగా లాక్కున్నాడో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాను. నాతో చాలామంది ఉన్నారు. అమ్మ, మీకు భూమి ఎప్పుడు ఇచ్చిండు, ఈ పత్రం ఎవరిచ్చింది మీకు? మాకు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిందమ్మా? 16 ఏండ్లు. రామోజీరావు మాకు 60 గజాలు ఇస్తానికి అంత బాధపడుతుండు. కోట్లల్లో ఉండి ఇప్పుడు దొంగలగుట్ట మీద కట్టుకుంటూ పెద్ద కోట, ఆ కోటలో ఆయన ఉంటాడు. మాకు 60 గజాలు ఇస్తానికి అంత బాధపడుతుండు. ఆయన ఎందుకు పడుతుండు? ఇన్ని రోజులు సంది మేము పీదలం బతకొద్దా? మా నాకు 4 కొడుకులు ఉండరు, ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిండ్రు, మరి ఇస్తే ఏం పోతుంది? ప్రభుత్వం ఇచ్చిన భూమి అది, ఆయనది కాదు, ప్రభుత్వం ఇచ్చిందే ఇది. రాజశేఖర రెడ్డి మాకు అప్పటికప్పుడే మాకు పట్టలు వంచిపోయిండు, ఇవి ఇంట్లో పండి తిరిగి ఇచ్చిపోయిండు, ఇవి లేని వాళ్ళకి ఇచ్చిపోయిండు సార్. మరి ఏందమ్మా ఏం చేస్తుంటారు మీరు? ఈ పట్ట ఎప్పుడు వచ్చింది? ఆ తర్వాత మీరు ఎప్పుడు సార్? 16 ఏళ్ళు మాకు వచ్చి, మాకు ఇద్దరు మగ పిల్లలు, మేము బాధలు రెండుకొని తింటున్నాం. మాకు ఇల్లు లేదు, ఇస్తాడు 60 గజాలు మాది మాకు ఇస్తాడని ఆశపడి ఇది దాచి పెట్టుకుంటున్నాము. ఇది ఏం చేయాలి మేము? మాది మాకు ఇస్తే రామోజీరావు, ఆయన పెద్ద మనసుతో ఇస్తే మాకు సంతోషం. మీరు అడగలేదా ఎందుకు? ఏమంటారు వాళ్ళు? పోలీసులు వచ్చిర్రు, లాయర్లు, కొంచెం 16 ఏళ్ళ సంది ఉరుకుడు ఉరుకోచుడు, ఇవి దాచిపెట్టుడు. మళ్ళా కళ్ళకట్ట తానిపోయినాం, కోటి పోయినాం, గుడిసెలు వేసినాం, నెంబర్లు ఇచ్చిరు సారు, కడీలు వేసుకున్నాం మేము, కడీలకు నెంబర్లు వేసుకున్నాం, అన్ని ఇదేలా చేస్తున్నాం. మా వాళ్ళు అంతా, మా అంకలు ఉన్న వాళ్ళు అంతా మా పట్టుండి కూడా ఏమంటారు రామోజీరావు వాళ్ళ మనుషులు ఏమంటారు? మేము బయటకు వెళ్ళేదే పోలీసులు కొడతారు. ఇక వాళ్ళ సెక్యులేటర్ గేట్ పెట్టి రాని మమ్మల్ని రానియరు సార్. ఇక ఇప్పుడు ఏం చేస్తారో, మాది మాకు రోడ్డు మీద వండుకుంటున్నాం మేము. అసలు మాకు ఇండ్లు లేవు, మాకు 60 గజాల జాగా మాది మాకు ఇస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. గాలమ్మ సార్, నాకు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా, ఇట్లా 700 మందికి మీ దగ్గర ఇట్లాంటి కాగితాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు రామోజీరావు అడగలేదా నాకు మా భూములు మాకు ఇవ్వని? అడిగినాము, అడిగి కొట్లాడినాము. కొట్లాడితే పోలీసులు పెట్టి తరిమి కొట్టిర్రు సారు మమ్మల్ని. మాకు పిల్లలకు మాకు ఇబ్బంది అయ్యి బాధ పెట్టుకొని మేము ఇది కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాము సారు. రామోజీరావు దగ్గర 1000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, అక్కడ మరి మీ భూముల మీద ఎందుకు కనబడ్డది? ఎందుకు కనబడ్డదో, ఆయన ఇస్తలేడు మాది భూమి అన్నా కానీ కొట్లాడినాం మేము. మస్తులా కొట్లాడితే పోలీసులు పెట్టి తరిమి కొడుతుండ్రు సార్ మమ్మల్ని. ఏం చెప్తారు ఇప్పుడు? రామోజీరావు వింటున్నాడు, దీన్ని వింటాడు, ఏం చెప్తారు ఆయనకి చెప్పండి మీరు. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మాకు 60 గజాలు అన్నీ ఎక్కువ కూడా కావాలి. మాకు 60 గజాలలో ఇల్లు కూడా పడది, అంతకెక్కువ కూడా కావాలి. చెప్పండి అమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీకు భూమి రావట్లేదు కదా? 16 ఏళ్ళు సంది ఇవి ఇస్తారే మీకు ఇస్తారే మనం తిరిగిన పోయినప్పుడు అలా గేట్ కాడికి లోపలికి రానియరు మమ్మల్ని. పోలీసు వాళ్ళు వస్తారు, గేదె తకాలం ఉరికొస్తాం గంతే. ఇక ఎందుకు మా భూమి లోపలికి మేము పోతామంటే పోనివరా? పోనియరు. ఏమంటారు? వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా గేట్ కాడ, వాళ్ళు రానియరు, గేట్లు పెడతారు. అంతేనా? మనం చూడొచ్చు వీళ్ళందరూ కూడా పేదలు, ముఖ్యంగా పేదరికానికి ముఖ్యంగా కింద ఉండి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక భూమితో అక్కడ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా గేట్ లోపల కూడా అలో చేయరు, అక్కడికి వచ్చేస్తే పంపించేస్తారని చెప్తున్నారు. రామోజీరావుకు ఉన్నటువంటి దాదాపు 2000 పైగా ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఈ సర్వే నెంబర్ 203, సర్వే నెంబర్ 189 పూర్తిగా అందులో కలిపేసుకొని ఆ భూమిని 15 సంవత్సరాల నుంచి ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ మా భూములు ఇవ్వాలని పత్రాలు పట్టుకొని ఇంకా వెయిట్ చేస్తున్నారు. చాలామంది దగ్గర ఉన్నటువంటి ఈ పత్రాలను మీకు ఇల్లు కట్టిస్తామనేటువంటి పేరు చెప్పి చాలామంది ఫేక్ ఆఫీసర్లను పంపించి ఆ పేపర్స్ అన్ని కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. నాతో ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మ, ఈ పేపర్ మీకు ఉన్నది కదా, ఇది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్కో లేకుంటే అధికారికో మా భూమి మాకేమని మీరు ఎప్పుడు అడగలేదా? అడిగినాం. ఏమంటున్నారు? అడిగితే అయితే అని ఎంఆర్ఓ ఆఫీస్ అన్నాడు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా వాడికెళ్ళి తరిమి కొట్టిరు. అక్కడ పిలిగి సీటుకి 3 సార్లు పోతే మిలిటరీ పోలీసుని, ఈ పోలీసుని పెట్టి తరిమి కొట్టిరు. ఆ నయ్య సంపాదించింది కాదు, వాని తాత సంపాదించింది కాదు పిలిగి సీట్లో. గవర్నమెంట్ భూమి అది, అడుకున్నది వేరే భూమి. ఆ భూమికి తొమ్మి విడిచాలాడు. వాడు తొమ్మి విడిచాక మమ్మల్ని తరిమి కొడుతున్నాడు. మొన్న పోతే కూడా 2-3 లారీల మందిని దించిండు. ఎవరిని? మింట్రిని, ఈ పోలీసుని, 2 పోలీసులను దించిండు. తొరిమితే నాయనపల్లి దాకా గెదిమిండాడు, గేట్లు తాళం వేసిండు, పోనీయలేదు.
లాస్ట్కి ఒకసారి ఇడిచిండు. ఇడిచినా కానీ పోయినాం, పోయి కూర్చున్నాం, కూర్చున్నాం కూర్చున్నాం వచ్చినాం. అది దానికి సమాధానం ఏమి ఇవ్వలే ఆయన. ఈ రామోజీరావు మీ మీద ఇంత చేస్తున్నాడు కదా, పోలీసు వాళ్ళు అధికారులు ఆయన ఏం చేస్తలేరు? ఏం చేస్తలేరు. ఆయన నుంచి వచ్చిన వాళ్ళు ఆయన, ఆయన ఏం చేస్తారు మమ్మల్ని? పోలీసు వాళ్ళని దింపింది ఆయన, ఆయన ఏం చేస్తారు? మమ్మల్ని కొడతారు వాళ్ళు, మమ్మల్ని కొట్టి గేటు యువతలు నొక్కేస్తారు. ఇంత 700 మంది పేదవాళ్ళు ఇన్ని రోజుల నుంచి 15 ఏళ్ళ నుంచి సార్, ఇప్పుడు 16 ఏళ్ళు కాదు 18 ఏళ్ళు ఇవి వచ్చి, 16 ఏళ్ళు కాదు ఇది వచ్చి 18 ఏళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం మేము. ఇంకెక్కడ తిరుగుతాం? కలెక్టర్ ఆఫీస్కి పోతే మీ ఇక్కడ పోతే మీ అక్కడ పోతే మీ అక్కడ పోతే మీ తిరిగి తిరిగి మేమే ముసలోళ్ళం అయినాం. ఇంకేం చేయాలి? ఏం చెప్తారు రామోజీరావుకు మీరు? రామోజీరావు ఏం చెప్ప, రాకనే ఆడికి ఏం చెప్పాలి మేము? వాళ్ళ మనుషులకు ఏం చెప్తారు? వాళ్ళ మనుషులకు ఏం చెప్తాం? వాళ్ళ మనిషి ఒక్క మనిషి వస్తాడు, మా పెద్ద మనుషులతో మాట్లాడి వెళ్ళిపోతాడు, అంతే అంతే. దానికి సమాధానం మాకేం లేదు, మా పెద్ద మనుషులు మాకు చెప్తారు. ఎందుకు ఇంత పేదవాళ్ళు, ఇంతమంది పేదవాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎందుకు రామోజీరావు లాక్కున్నాడు? ఎందుకు లాక్కున్నాడు మరి? వాళ్ళ తాత సంపాదించిపోయిండే మాడ గవర్నమెంట్ భూములు, వాళ్ళము ఆయన సంపాదించిండు మరి, మమ్మల్ని ఈ బాధలు పెడుతున్నాడు. మాకు ఉంటేందుకు ఇండ్లు లేవు సార్ ఇప్పుడు. ఇప్పుడు ఒక 50 గజాల జాగ, 100 గజాల జాగ మేము సంపాదించింది ఉంటే మాకు ఇద్దరు కొడుకులు ఉండరు, వాళ్ళకు పంచిచ్చినాం. ఎక్కడ పోవాలి? వాళ్ళకు కూడా జాగ్రత్త లేదు, వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఏడ కొందామన్నా మాకు కనుక్కోటానికి కూడా చేత కాదు. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, ఈ భూమిలో పట్టాలు పట్టుకొని మీరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టూ తిరుగుతున్నారు, ఇంత గోస పడుతున్నారు కదా, ఈ గోస ఆయన కనబడతలేదా? కనబడతలేదు ఆయన, ఆయన బిల్డింగ్లు ఉంటాడు కానీ మా గోస ఆయన ఎక్కడ కనబడుతుంది? మేము కన్న కష్టం చేసుకొని తిరుగుతున్నాము. ఆ రోజు ఏదో గుడిసెలు వేసుకున్నాం, గుడిసెలు వేసుకుంటే ఏదో అని ఇచ్చిండు. ఇచ్చినప్పుడు అది ఏదో చూపించాలి కదా, 60 గజాలు అన్నాడు, 60 గజాలు అన్నా చూపించాలి కదా, ఎక్కువ ఇవ్వకుండా సరే. అది కూడా చూపిస్తలేడు. తిరుగుతున్నాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, మండల ఆఫీస్కి పోయినాం, తిరుగుతూనే ఉన్నాం. మాతోటిగా వీళ్ళు పెద్ద మనుషులు కూడా తిరుగుతూనే ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి కదా, అంటే రామోజీరావు సొంత భూమి కాదు, ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అనికనే ఆయనకు అంత కష్టం అవుతుంది. ఆయనది కాదు, ఆయన సంపాదించింది కదా, ఆయనది కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది. గవర్నమెంట్ ప్రజలకి ఇస్తే అయ్యపోతుంది కదా ఆయనకి, మరి ఆయనకెందుకు అంత కష్టం అవుతుందో ఏమో. మీరు చెప్పండి అమ్మా, ఇన్ని రోజుల నుంచి ఇంత పోరాటం చేస్తున్నారు కదా, ఈ భూమి వస్తుందనే నమ్మకం ఉందా, ఏంటిది మీరు ఏమనుకుంటారు? నమ్మకంతో వేస్తున్నాం మేము. ఇప్పటిదాకా అయితే ఏది మరి లేదు, గిన్నిసార్లు తిరిగినాం, గిన్నిసార్లు తిప్పించుకుంటున్నాం కానీ ఒకసారి కాకుండా ఒకసారి అయినా గిట్లా అని చెప్తలేడు. మరి ఎట్లా అన్నట్టు ఇది పెద్ద మనుషులు కూడా. రామోజీరావు పొద్దుగా లేస్తే ఆయన పేపర్లో చాలా నీతులు రాస్తాడు కదా, మీరు నీతులు రాస్తుండో ముఖ్యమంత్రులకు వాళ్ళకి ఎంతో లంచాలు ఇస్తుండంట. మరి మా భూముల మీద, మా భూముల మీద వాళ్ళ దీనుడేంది, మరి మాకు ఇట్లా చేసుడేంది? ఎవరు అధికారులు కూడా మీకు సహకరిస్తారు? ఎవరు సహకరిస్తలేరు అధికారులు. పెద్ద మనుషులు మేము పోతా కూడా ఎన్నో సార్లు మీటింగ్లో పోయినా, ఆడికి పోయినా, ఏడికి పోయినా కానీ అస్సలు పట్టించుకుంటలేడు. మమ్మల్ని ఇట్లా తీసేసినట్టే చేస్తారు మొత్తము. ఆయన పెద్ద మనిషి కదమ్మా, రామోజీరావుకు ఈనాడు పేపర్ ఉన్నది, ఆయన రాస్తాడు, అన్ని నీతులు రాస్తాడు. మీరు అడగలేదా ఇన్ని నీతులు చెప్పేటోని మా భూమి మాకు ఇవ్వాలని? అడిగినాం సార్, అడిగితే సార్లు పెద్ద పెద్ద సార్లు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ ఏం ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాల సమయం తిరుగుతున్నాం కానీ వస్తలేదు సార్, ఆ భూమి వస్తలేదా సార్? పెద్ద మనిషి కదమ్మా, ఇంతమంది నీతులు చెప్పేటువంటి మనిషి ఎందుకు? మరి పెద్ద మనిషి ఎదురులోకి వస్తలేడు కదా సార్, మళ్ళీ ఎదురుకు వస్తేనేమో మనం ఏమన్నా అడగగలుగుతాం కదా. ఆయన పెద్ద మనుషులను వేరే వాళ్ళని తోలిస్తాడు, తోలిస్తే వాళ్ళు మాట్లాడిపోతారు. ఇక మనం ఆయన మనకు ఎదురుకట్లా రాడు, ఆయన ఆయన కోడళ్ళు రాదు, ఆయన రాడు. రైట్. కేవలం తన సెక్యూరిటీ సిబ్బందితో వీళ్ళను తరిమి కొట్టేటువంటి రామోజీరావు ఎప్పుడు కూడా ఈ పేదవాళ్ళ ఎదురుపడి మాట్లాడేటువంటి ధైర్యం చేయలేదు. దాదాపు 700 పేదవాళ్ళకు సంబంధించినటువంటి భూమిని లాక్కున్నటువంటి రామోజీరావు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాతో ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మ, ఈ పేపర్ పట్టుకొని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? చాలా 16 ఏళ్ళ తిరుగుతున్నాం సార్. మాకు మేము గుడిసెలు వేసుకున్నాం, కన్నా కష్టపడి గుడిసెలు వేసుకున్నాం. మాకు అప్పుడే రాజశేఖర్ రెడ్డి ఇచ్చి, ఇప్పుడు కదా గవర్నమెంట్ భూమి అది, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు ఈ రామోజీరావు కట్టిస్తాం కట్టిస్తాం అంటే అలా మనిషి మనిషి వస్తుంది సారు, రామోజీరావు వాళ్ళు తోలిస్తుండు. సరే అమ్మ, మేము ఇప్పిస్తాం, పసిరణి ఇస్తాం, ఇండి అన్న కట్టిస్తాం అంటున్నారు. ఇల్లు కట్టిస్తలేరు, భూమి మా 60 గజాలు మాకు ఇస్తలేరు సారు. మాకు ఇల్లు లేక మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం. రామోజీరావు చాలా తెలివిగా ఒక పని చేశారు, ముఖ్యంగా ప్రభుత్వం కేటాయించిన భూమికి సంబంధించి ఆ భూమిని ఆ భూమిలో మీకు ఇల్లు కట్టిస్తామని చాలామందిని ఇక్కడ మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ పట్టా ఏదైతే ఉందో అది లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ రామోజీరావు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన ఆ భూమిని వీళ్ళకి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇల్లు కట్టించేటువంటి మాట గురించి కూడా ఇక్కడ ఊసు కూడా తీయడం లేదు. కానీ రామోజీరావు మనుషులు మాత్రం ఆ గేటు దగ్గరికి వెళ్తే వీళ్ళను తరిమి కొడుతున్నారు, పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. చాలామంది దగ్గరికి వెళ్దాం, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఎటువంటి జీవన స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఏ విధంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారో, వాళ్ళ ఇల్లు ఎటువంటి పరిస్థితి ఉందో చూసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. రామోజీ ఫిల్మ్ సిటీలో చిక్కుకున్నటువంటి భూముల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కడు దైన్యంగా వాళ్ళ పరిస్థితి ఉంది.
కనీసం ఆ భూమి తమకొస్తే తమకు ఒక నీడ ఉంటుంది అని వాళ్ళు 15 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. చాలామంది చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారు, కొంతమంది అద్దెళ్లలో ఉంటున్నారు. నాతో పాటు అనిత అనేటువంటి ఒక మహిళ ఉన్నారు. ఈమెకు 3 పిల్లలు. ఇటీవల ఆమె భర్త కూడా చనిపోవడం జరిగింది. ఎటువంటి ఆధారం లేనటువంటి పరిస్థితి. ఆమెతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, 8 సంవత్సరాల నుంచి మీరు ఈ భూమి కోసం అడుగుతున్నారమ్మా? 15 సంవత్సరాలు. ఏమంటున్నారు 15 సంవత్సరాల నుంచి అడుగుతుంది? ఇస్తలేరా? ఎట్లమ్మా, ఏం ఎట్లా మీకు కుటుంబం ఎట్లా గడవాలి, ఏం పని చేస్తుంటారు? కూలి వేసుకుని వస్తాం సార్. కూలి వేసుకుని వస్తాం. ఏం వేరే ఆధారం ఏం లేదు. ఏంటి మరి ఇంత ఇన్ని రోజులుగా పోరాడుతుంది కదా భూమి గురించి, ఏం చెప్తున్నారు వాళ్ళు? అది రోజు వస్తున్నాం, రోజు పోలీసులు పెడుతారు, అది పెడుతుండ్రు, అందుకని మళ్ళీ వస్తున్నాం అంతే. లోపల పోనిస్తలేరా వాళ్ళు? పోనిస్తలేరు. ఏమంటున్నారు? పోతే పోలీసులు పెడుతుండ్రు. ఇంకా ఎట్లా 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 కొట్టాలి సార్? ఇక ఇక పోతున్నాం, వాళ్ళకి పోతున్నాం, వస్తే వచ్చేస్తున్నాం. ఇక అంతే రోజు పోయి మస్తు రోజులు వేస్తున్నాం అన్నటికి. వీడికి 4 సార్లు 5 సార్లు వేస్తున్నాం. పోతాడు అన్సలు ఒకటి అన్సలు. మీ భర్త ఉన్నప్పుడు ఆయన కూడా పోయేటోళ్ళమ్మా? పోయేటోళ్ళు అక్కడికి ఎట్లా? ఏం అడుగుతారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ఇప్పుడు భూమి గురించి? ఏం సహాయం అడుగుతారు? భూమి గురించి అడుగుతున్నాం రోజు కదా, ఇవ్వమని కొట్లాడు కొట్లాడు 15 సంవత్సరాలు. వీళ్ళందరూ కూడా చాలా దైన్యంలో ఉన్నటువంటి పరిస్థితి. కనీసం ఇప్పటికైనా రామోజీరావు కళ్ళు తెరిచి ఇటువంటి పేదలకు కేటాయించినటువంటి ప్రభుత్వ భూమిని తన కబ్జా నుంచి వదిలి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దైన్యంగా ఉంది. ఒకే గదిలో ఉంటున్నటువంటి ఒక ఫ్యామిలీ మొత్తము కనీసం తమకు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి 60 గజాల భూమి ఇస్తే అక్కడ ఇల్లు కట్టుకుంటామనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒక పెత్తందారైనటువంటి రామోజీరావు చాలా పేదలకు సంబంధించినటువంటి భూములను లాక్కున్నాడు. ప్రభుత్వము ఇల్లు కట్టుకోవాలని ఇచ్చినటువంటి భూములవి. 60 గజాల స్థలం రామోజీ ఫిలిం సిటీలో కల్పేసుకున్నాడు. నాతో పాటు కూడా ఒక బాధితురాలు ఉన్నారు. ఆమె 17 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఈ సర్టిఫికేట్ పట్టుకొని. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మమ్మ. ఎప్పటి నుంచి మీరు ఈ భూమి కోసం తిరుగుతున్నారు? 18 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. 18 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళు అవుతుంది సార్ ఇప్పుడు. అప్పటి సంది పోరాడుతున్నాం, నాకు 60 గజాల భూమి. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు అది ఇస్తాను, ఇల్లు కట్టిస్తాం అన్నారు స్థలంలో. 60 గజాలు ఇల్లు కట్టిస్తాడు. సరే ఇల్లు కట్టిస్తాం, ఆడ గురిచి వేసినాము, ఆడ ఈనోబరికి చేసినాం, ఇక్కడ గురిచి అన్ని గురిచి ఆడొచ్చినది ఆడిస్తే అప్పుడు గురిచిలు వేస్తారే స్థలంలో. 60 గజాల భూమి ఇచ్చినాం. 60 గజాలలో ఒక బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టిస్తాము. మీ పేదలు కదా, మేము కూలినాలు చేసుకుంటాం. కూలి చేసుకుంటే మాకు పూట గడుస్తుంది. అంటే మేము ఎన్నోసార్లు పోరాటం చేసినాం, ఎన్నోసార్లు తిరిగినాం, ఎన్నోసార్లు పోలీసులు పెట్టి కొట్టించారు, తరిమిపిచ్చారు. అంటే దెబ్బ దెబ్బలు తాగిన రక్తాలు కానీ కొందరు కింద పడి కాళ్ళు ఎదురు తిరిగి అంతా. ఎందుకంటే మాకు ఇల్లు లేదు కదా సార్, ఇల్లు లేదని పోయినాం. ఇల్లు లేదంటే కూడా ఇక పోలీసులు పెట్టి గది మీరు అట్లనైనా అట్లనైనా పోరాడుతూనే ఉన్నాం మేము. అప్పటి సందైనా ఇస్తామో సరే ఇల్లు కట్టిస్తామమ్మా, కట్టి ఏదో ఒకరిని పంపించి మేము ఇల్లు కట్టిస్తాము, పైసలన్నీ ఇస్తాము, ఇల్లన్నీ కట్టిస్తాము, వేరే స్థలం ఇంకా వేరే తన స్థలాలు చూపించి కట్టిస్తాము అని అన్నారు. ఇక కట్టిస్తలేరు చేస్తలేరు సార్? రామోజీరావు. ఇప్పుడు దీని ఒరిజినల్ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా అప్పుడు కొన్ని పెట్టి ఆ రామోజీరావు ఏమో ఒకరిని పెట్టి మీకు ఆనే స్థలంలో 60 స్థలంలో ఇచ్చారుగా మీకు. ఒరిజినల్ ఇయరమ్మా, ఒరిజినల్ ఇస్తే మీకు ఆడ రూమ్లు కట్టిస్తారు ఉండ్రు అని మాకు. అసలు తీసుకుపోయారు, సప్తి కట్టి జిరాక్స్ తీసుకున్నాం సార్. ఇవి అసలు తీసుకుపోయారు. అసలు ఇస్తేనే మీకు ఆడ రూములు కట్టిస్తారు, లేకపోతే కట్టియరని అన్నారు. అంటే మేము అందరం ఇచ్చినాం సార్. ఇచ్చిన తర్వాత అవి తీసేసుకున్నారు? తీసేసుకోరు. తీసేసుకున్నాక అసలు ఇల్లు కట్టిస్తాను ఏం లేదు, సపోర్ట్ లేదు. అట్లనే ఎన్నోసార్లు పోరాడినాం సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా, ఏం పని చేస్తారు? మేము కూలినాలు చేసుకున్నాం సార్. మా కొడుకు, మా కోడలు, మా ఇద్దరు మనమలు, మనమరాలు, నా కొడుకు అందరూ కూలి చేసుకుంటాం. ఇల్లు లేదు, ఏమి కిరాయిలు సార్. ఇది ఈ కిరాయిలు నేను నెలకు ఆ కిరాయి కూడా మేము కట్టలేకపోతున్నాం. ఈ కూలి చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు ఎన్నిసార్లు రామోజీ వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళ మనుషులు ఎవరు కూడా వినట్లేదా? వినట్లేదు సార్. కావాల్సి ఉంటే రామోజీ వారు ఇప్పుడు వేరే ఒకసారిని పంపించి సరే మేము ఇప్పిస్తాము, భూమి అన్ని ఇస్తాము, 60 గజాలని ఇస్తాం, లేకపోతే పైసలు అన్ని ఇస్తాం, ఇదే స్థలంకి వేరే తన కొని కూడా మీకు కట్టిస్తామన్నారు. అది లేదు, ఇది లేదు సార్. ఏం చెప్తారమ్మా ఒకవేళ రామోజీరావు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఆయనకి ఏం చెప్తారు? మీరు ఒక పేదవాళ్ళగా ఏం రిక్వెస్ట్ చేస్తారు రామోజీరావును? సార్ మాకు ఇన్సెంట్ ఇచ్చి మేము మాకు గవర్నమెంట్ స్థలమే కదా సార్, మీదే మీది కాదు కదా, మీ స్థలం కాదు, మీరు సంపాదించింది కదా, మా గవర్నమెంట్ జాగా మాకు సార్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ సార్. ఇప్పుడు మా స్థలం ఎందుకు గుంచుకుంటారు? ఎందుకు గుంచుకుంటారు సార్? మరి మా స్థలం మాకు ఇచ్చేది మాకు ఇవ్వచ్చు కదా, మా భూమి ఎందుకు లాగేసుకుంటారు? మాకు ఇల్లు లేదు, మేము ఎట్లా బతకాలి? ఇల్లు కట్టుకోలేదు కదా, కట్టిస్తుంటే మీరు ఎందుకు గుంజుకుంటారు, ఎందుకు కట్టగిస్తలేరు అని అంటాం సార్. రామోజీరావు గారు మీకు వినిపిస్తుందా? వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునేటువంటి
చాలా సాధారణమైనటువంటి పేద మనుషులు. వీళ్ళకి సంబంధించినటువంటి 60-60 గజాలు మీరు రామోజీ ఫిల్మ్ సిటీలో అక్రమంగా కల్పిస్తున్నారు. మీకు ఉన్నటువంటి 1000 ఎకరాల సామ్రాజ్యంలో వీళ్ళది ఒక నీటి బిందు అంత. వీళ్ళ బతుకులను వీళ్ళను బతకనివ్వండి, వీళ్ళ భూములను ఇప్పటికైనా ఇవ్వండి. ఈ 700 మంది మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకు సంబంధించినటువంటి చాలా భూములను, పేదవాళ్ళకు సంబంధించిన భూములను 10,000కు 20,000కు ఎకరం చొప్పున మీరు భయపెట్టి లాగేసుకున్నారు. కానీ వీళ్ళ భూములు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ఆ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. లేదంటే ఈ పేదవాళ్ళందరూ కలిసి పెత్తందారులైన మీ పైన పోరాటం చేసేందుకు నడుం బిగిస్తున్నారు.